హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వాట్సాప్ అనేది ఈ రోజుల్లో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. రోజుకి వాట్సాప్లో వాట్సాప్ కంపెనీ వాళ్ళు చాలా అప్డేట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ అప్డేట్ గూగుల్ ప్లేలో రోల్ అయినప్పుడు మాత్రమే మనకు ఆ అప్డేట్ వస్తుంది. కాకపోతే కొంతమంది యూజర్లు ఆ అప్డేట్ను కంపెనీ రిలీజ్ చేసిన వెంటనే, అంటే బీటా స్టేజ్లో ఉండగానే ఆ యూజర్లు ఆ యాప్ని ఆ విధంగా వాడుకుంటారు, ఆ ఫీచర్స్ని. సో ఆ ఫీచర్స్ని మీరు కూడా ముందే వాడుకోవాలి అని అనుకుంటే ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ఫర్ సపోజ్ వాయిస్ కాలింగ్ వచ్చింది వాట్సాప్లో. అందరికంటే ముందే బీటా యూజర్లు ఏం చేసుకుంటారంటే, వాళ్ళు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా, అంటే బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ముందే ఫీచర్స్ని పొందుతారు. సో మీరు కూడా ఆ విధంగా చేయాలంటే నేను చూపించే స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మెనూ మీద క్లిక్ చేసి ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత సర్చ్ బార్లో వాట్సాప్ అని ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తూ వెళ్తే లాస్ట్కి ఏముంటుందంటే బికమ్ ఏ బీటా టెస్టర్ అని ఉంటుంది. ట్రై న్యూ ఫీచర్స్ బిఫోర్ దే ఆర్ మేడ్ పబ్లిక్. అంటే వాట్సాప్ యాప్ గూగుల్ ప్లేలో అందరికీ రోల్ కాబడే కంటే ముందే మీకు ఆ ఫీచర్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా చేయాలనుకుంటే మనం ఇక్కడ లెర్న్ మోర్ ఐఎమ్ ఇన్ అని ఉంది కదా, ఐఎమ్ ఇన్ అని కనుక ఒకవేళ కొడితే ఒక కొద్దిసేపటి తర్వాత వాళ్ళు మిమ్మల్ని బీటా స్టేజ్లోకి మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు. ఆ విధంగా మీకు వెంటనే ఎవరికి లేని అప్డేట్స్ మీకు ఆ విధంగా వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏదైనా కొత్త ఫీచర్ యాడ్ చేసిన వెంటనే అందరికన్నా ముందు మీకు రోల్ చేస్తారు. ఆ విధంగా మనం బీటా స్టేజ్ని పొందవచ్చు. ఒకవేళ అలా కాదనుకుంటే మనం ఏదైనా ఒక బ్రౌజర్ను ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్ ఏపీకే అని ఉంది కదండి, అది సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ది అయితే ఏదైతే ఉందో అది అఫీషియల్ అండి. మళ్ళీ అందులో మీకు గూగుల్ ప్లేస్టోర్లో రోల్ చేయబడినవి మాత్రమే ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఆండ్రాయిడ్ ఏపీకేస్ ఫ్రీ అని ఉంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లేటెస్ట్ బీటా వర్షన్ ఏది ఉందో అది చూపిస్తుందండి. ఓకే అండి, ఇక్కడ 33.76 MB ఉంది కదా, ఇవన్నీ వర్షన్స్ అండి. ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్, న్యూయర్ వర్షన్ అన్నిటికన్నా ఇది మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే వాట్సాప్ బీటా వర్షన్కి మనం అప్డేట్ అవుతాం. ఈ విధంగా మనం వాట్సాప్లో లేటెస్ట్ ఫీచర్స్ని పొందవచ్చు. సో ఈ విధంగా మీరు వాట్సాప్లో లేటెస్ట్ ఫీచర్స్ని అందరికన్నా ముందే పొందవచ్చు. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.